మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము అందించే లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్ర ప్రేక్షకులకందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ మనం శ్రీ లలితా సహస్రనామం యొక్క అంతర్గత రహస్య నామాలని తెలుసుకుంటున్నాం కదా ఇప్పుడు మనం మూడో నామం యొక్క వివరణ అర్థన తెలుసుకుందాం అర్థం మూడవటి ఏంటిది శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి ఇందులో ఏడు గుప్తనామములు ఉన్నాయి ఈశ్వరి ఈక్షత కామ తప సంకల్పంలో కలుబో కలుగబోవునట్టి స్థితిలో ఉన్న అనంతత్వ పరమాత్మ స్వరూపం ఈశ్వరి లేక ఈశ్వర ఈశ్వరి లేక ఈశ్వర అది లింగతీతం హసనేశ్వరి హస్ అంటే వికసించుట నవ్వుట బిందువు యొక్క వికసమునకు ఈశ్వరి అయింది సింహాసనేశ్వరి ఈ బిందువు ఆ బిందువు తనని తానుగా అంశాంశాలుగా విభజించుకొని హింస చేసుకుని సర్వ సృష్టి ఆలవాలమైంది ఆ హింసాసనమే సింహాసనం అయ్యింది దానికి ఈశ్వరి అయినది మహాలలిత హసనేశ్వరి హసభావములు అన్నవి రెండు రహోయాగంలో వచ్చే ధ్యాన భూమిక లక్షణాలు శ్రీశ్వరి అంటే షోడశి శ్రీ బీజమునకు ఈశ్వరి అని సితాసన అంటే సర్వశుక్ల సర్వస్వటి అది బీజం అది ఈ శుక్ల రక్త వర్ణముల కంటే అతీతమైనది లేదా శుక్ల బిందు స్వరూపముగా ఈశ్వర అయినది ఎవరో ఆమె లేక ఆ పరమాత్మ కామేశ్వర రూప పరమాత్మ అదే సితాసన మదనేశ్వరి మదన అంటే శ్రీవిద్య సదాశివ అని అర్థం కామేశ్వరుడే సదాశివుడై ఆయన యొక్క ప్రతిబింబమును తనలో దాచి దాన్ని కామేశ్వరము చేసి సమస్త సృష్టికి ఈశ్వరి అయినది అట్లే ఆ శుక్ల బిందువు అధిదాత్రి కూడా తానే కాబట్టి సదాశివునకు కూడా ఆమెయే అధిష్టాత్రి అయినది కావున ఆమె మదనేశ్వరి అయింది శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామము రుద్రశక్తి ప్రతిపాతికమైనది శ్రీమత్ సింహాస్వరేశ్వరే పంచాననేశ్వరి అంటే పంచప్రేత మంచాధీశాయిని పంచప్రేతాసనాసీన అన్న నాములచే తెలియబడే లలితాపరా భట్టారిక చేత పంచకృత్య పరాయి సృష్టి స్థితి లయ తిరోధాన వమనముల నే ఐదు ముఖాలుగా సృష్టిని పునరావృతం చేసే మహాపరాశక్తియే శ్రీమత్ సింహాసనేశ్వరి అంతర్దశాద బహిర్దశార చతుర్దశారములతో కలిసి శ్రీచక్రమే శ్రీమత్ సింహాసనం అందు త్రికోణ బిందు వాసినిగా తల్లి అధివసించి ఉంటుంది అందలి బిందువే ఈశ్వరి బిందు త్రికోణ అష్టకోణ అంతర్దశార బహిర్దశార చతుర్దశారముల చార్ ఈశ్వరి యొక్క శక్తులైన కృతత్వ సర్వజ్ఞత్వ పూర్ణత్వ నిత్యత్వ వ్యాపకత్వములకు ప్రతీకలు ఇది ఏ సింహాసనము ఇది కాంతి సింహాసనం ఇది అనంత సింహాసనం ఇందు మరికొన్ని నామములు ఉన్నాయి అసనేశ్వరి అంటే అధిష్టాత్రి హింహాస హింసాసనేశ్వరి అంటే పూర్ణ అంశ రెండు అయిన షోడశ్రీ కళా స్వరూపం శ్రీమతి ఈశ్వరి అంటే సర్వ అతీత అని అర్థం శ్రీమహేశ్వరి అనగా నాదేశ్వరి సర్వ మంత్రములకు తానే ప్రభి శ్రీచక్రంలోని అష్టదల షోడశదల భూపుర త్రయాది చతుర్ద్వార పర్యంతము ఆ తల్లి యొక్క సింహాసనమును పాదపీటిక లేక శ్రీపాదుక అంటారు పాదపీటికతో కలిసిన లలితా పరా యొక్క పరాపశ్యంతి మధ్యమ వైఖరీనాథ ప్రస్థానమే శ్రీచక్ర నిర్మాణ రహస్యం సింహాసనమును పంచానం అని అంటాము కాబట్టి శబ్దం శబ్దము చేత హింస అన్నది మాత్రమే కాక పంచానం అన్నది కూడా ద్యోతమానమైనది అమ్మవారి యొక్క దేవకార సముద్రత లక్షణములో చాలా వరకు పంచకృత్యములు త్రిపుటి ద్వంద్వము సప్త ధాతువులు నవ స్నవములు ఎక్కువగా ఉంటాయి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే పంచప్రణవాసన అని కూడా అర్థం ఏమిటి పంచప్రణవము అంటే శ్రీం హ్రీం క్లీం ఐ సౌ అంటే పంచ కళామయాసన బ్రివృత్తి ప్రతిష్ట విద్య శాంతి శాంతితీత ఈ ఐదు బ్రహ్మము యొక్క పంచకళలు దానినే ఆసనముగా చేసుకున్న లలితా పరమేశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి పంచ దిగాన పంచ దిగాసన ఈజ్ పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తర మధ్యములనే ఐదు దిక్కులను తానే మహారాజ్గా ఏలుతుంది అట్లే పంచభూతాసన పృథ్వీ వ్యాప తేజో వాయురాకాశములే ఆమె అధిష్ఠ అధిష్టానం అదియే ఆమె సింహాసనం పంచ ముఖాసన అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే ఐదు ముఖములు ఈ సృష్టి యొక్క పంచకృత్యములను చేస్తున్నవి అదే సద్యోజాత సృష్టి అవే అవే సద్యోజాత సృష్టి వామదేవ సృష్టి అఘోర లయ తత్పురుష తిరోదాన ఈశాన వమన అట్లే పంచ ప్రేతాసనంగా కూడా శ్రీమద్ సింహాసనేశ్వరి నామాన్ని తెలుసుకోవాలి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులే పంచ ప్రేతములు సృష్టి క్రమంలో వీరు పంచబ్రహ్మలు అవుతారు సంహార క్రమంలో వీరే పంచ ప్రేతములు అవుతారు ఇది శ్రీమద్ సింహాసనేశ్వరి నామంలోని రహస్యాతి రహస్యమైనది అనమాట మనం ఇప్పటికీ మూడు నామాల గురించి తెలుసుకున్నాం చాలా అద్భుతంగా అమ్మవారికి అమ్మవారు ఆ శ్రీమత్ సింహాసనేశ్వరి అనే ఒక నామానికి అర్థాన్ని తెలుసుకున్నాం అంటే ఆ త్రికోణం మనకి ఆ శ్రీ చక్రంలో ఉన్నవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ మంత్రములో యొక్క ఆ ఓం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ అన్న కళా యాసన అంటే మనకి ఈ మంత్రాన్ని ఎక్కువగా ఆలయాల్లో కూడా రాసి ఉంటారు ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో ఆ లలితాపరమేశ్వరి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళకి అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయని చెప్పి మనకి చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆలయాల మీద రాసిన మంత్రాలని మనం చదవటం వల్ల మనకి అనేక అనేక శుభాలు కలుగుతాయి ఇప్పుడు ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని మనము చాలా వివరణగా తెలుసుకున్నాం ఇప్పుడు ఆమె పంచముఖాలు ముఖాసన అంటే పంచముఖములతో ఆసీనములై ఉంటూ ఉంటుంది అంటే శ్రీచక్రము పంచముఖాలంటే ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క అర్థాన్ని మనకి చెప్పబడుతూ వస్తుంది అంది మనం ముందు ముందు నామాల్లో కూడా తెలుసుకుందాం స్వస్తి శ్రీమాత ఏ నమ